మన రెసిపీ ఈరోజు చిక్కుడుకాయ వేపుడు. ముందుగా చిక్కుడుకాయని తీసుకొని వాటన్ని తొడలు తీసుకొని హాఫ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసే కదండి, నేను వాటిని వేసుకున్నాను. ఇప్పుడు కాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు. ముందుగా ఉప్పు పసుపు వేసుకొని మీ చిక్కుడుకాయలని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా ఉడికినాయి కదా, మనం చేయాలి. ఇలా నీళ్ళు తీసేసి రెడీగా ఉంచుకోవాలి. ఆలింపు కోసం పొయ్యి పెరిగించుకొని పెనం పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడమనిగాలి. ఆయిల్ వేడయ్యిందండి, ఇప్పుడు మనం తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగినాయండి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వేగే తండ్రి ఉల్లిపాయలు పచ్చి వచ్చిన ఇవి పోయే తండ్రి వరకు వేగిస్తాను. ఇప్పుడు ఇలా వేగింది కదండి, కొద్దిగా కొద్దిగా కారం సరిపడినంత వేసి కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఇది మగ్గిపోయింది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. పక్కన సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.